ఉండేటువంటి కులం కాపు కులం అటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసుల్లో చేరుస్తారు ఈ కార్యక్రమం అయితే ఈ రాజకీయంగా వాళ్ళకి మనుగడ ఉండదనేటువంటి ఒక ఆలోచనతోటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈ రోజుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీకు అదే విధంగా ఒక విషయాన్ని ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైనటువంటి మరి జగన్ మోహన్ రెడ్డి గురించి ఒక విషయం చెప్పాలంటే గతంలో అంటే తండ్రిని పుచ్చుకొని వచ్చేటువంటి అలవాట్లు ఒకనాడు రాజశేఖర్ రెడ్డి గారు స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేదిరిమిల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో హైదరాబాద్లో ఆందోళనని సృష్టించి కొన్ని వేల మంది జనాలను ఓసుకోత కోసినటువంటి సంఘటన మనందరికీ తెలుసు దేని గురించి జరిగింది ఆ రోజుని అధికారం కోసం అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని దించేయడం కోసం చేసినటువంటి తనకి అధికారం మీద ఆ సీటు మీద ఉండేటువంటి వ్యామోహంతో చేసినటువంటి కార్యక్రమం ఆ రోజుని అదే విధంగా ఈ రోజుని మరి జగన్మోహన్ రెడ్డి కూడా కాపులు దూరం అయితే అధికారం అనేటువంటి సాధ్యం కాదనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం వల్ల కాపులను బీసీల్లో చేరిస్తే శాశ్వతంగా అతను కల కలగానే మిగిలిపోద్దనేటువంటి అభిప్రాయంతో ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి మరి ప్లాన్ చేశారనేటువంటిది మా అభిప్రాయం కాపులందరూ కూడా వాళ్ళ ఆవేదన చెప్పుకోవడం కోసం మా సంఘటితంగా మేమందరం ఉన్నాం మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం పరిష్కారం చేయాలి అనేటువంటిది వినయపూర్వకంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం వచ్చినటువంటి వాళ్ళందరూ అందుకే వచ్చారు ఇక్కడ ఒక సరైనటువంటి ఒక దిశ నిర్దేశిస్తారు ఈ సమావేశంలో అన్నారు దురదృష్టం చేస్తూ దానికి భిన్నంగా అక్కడ కార్యక్రమం జరిగింది తప్పకుండా కాపులకు మేము అండగా ఉంటాం ఈ సమాజంలో ఉన్నటువంటి అతిపెద్ద కులమైనటువంటి సామాజిక వర్గం కాపులు అతి మరి దారిద్ర్యంలో ఉన్నటువంటి వాళ్ళు కాపులు వీళ్ళకి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నిలబెట్టుకునేటువంటి దిశగానే ప్రయత్నం చేస్తారు ఆ పార్టీలో ఉన్నటువంటి సామాజిక వర్గ నాయకులుగా మేము తప్పనిసరిగా కాపు సంక్షేమం కోసం పేదవాళ్ళ సంక్షేమం కోసం పేదవాళ్ళ యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ద్వారానే ఆ పని పూర్తి చేయించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మీరందరూ కూడా సమన్వయం పాటించండి అని చెప్పేసి హృదయపూర్వకంగా కాపు సోదరుడిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను వేడుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు తునిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం కూడా కాపు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించవలసిన అవసరం కూడా ఈరోజు ఉంది ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు కాపులను బీసీలో చేర్చాలనేటువంటి విషయం మీద ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకుండా ఆ రోజు భుజం భుజం కలిపి తిరిగినటువంటి నాయకులు శ్రీ రామచంద్రయ్య గారు కానీ అదేవిధంగా మరి వి హనుమంతరావు గారు బొత్స సత్యనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇటువంటి నాయకులందరూ ఈరోజు మళ్ళీ అధికారం పోయిన తర్వాత కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వాళ్ళకి లేదనేటువంటి విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇంకా రెండవది మరి ఈవేళ చూస్తూ ఉన్నాం ఏదైతే ఈవేళ అధికారం కోల్పోయినటువంటి పరిస్థితులు ఈవేళ కాంగ్రెస్ కానీ అదేవిధంగా దాని పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్ కానీ వాళ్ళకు అలవాటు ఎప్పుడు అధికారంలో లేకపోతే అప్పుడు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా కానీ కులాల వారీగా కానీ వైషమ్యాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన అందులో భాగంగానే ఈవేళ వైఎస్ఆర్ పార్టీ కూడా కాపుల ముసుగలో తన అరాచక శక్తులన్నింటినీ కూడా ఈవేళ తునిలో ప్రవేశపెట్టి ఈవేళ ఈ రకమైనటువంటి సంఘటనకు బాధ్యత ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఏ సంఘటనలు అయితే ఉన్నాయో దానికి ఈవేళ దాన్ని బలపరిచినటువంటి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలే దానికి బాధ్యత కూడా వహించవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు పద్మనాభం గారు కూడా జీవోలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈవేళ వాస్తవంగా కాపు సోదరులు అర్థం చేసుకోవాలి ఈవేళ 5 లక్షల మంది మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద కత్తి పెట్టి జీవో ఇమ్మని అడిగితే రేపొద్దున ఇంకొక సామాజిక వర్గం 10 లక్షలు పెట్టి ఆ జీవోను రద్దు చేయమని అంటే
దీనికి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండవు. అంతే కాదు జీవోల ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లు ఖచ్చితంగా కాపులకు ఉపయోగపడవు. గతంలో కూడా మా అనుభవాలు ఉన్నాయి. ముస్లిం సోదరుల విషయంలో కానీ దళిత సోదరుల విషయంలో కానీ వచ్చినటువంటి జీవోల విషయంలో కోర్టుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో మనందరం కూడా తెలుసు. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కాపులకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతితోటి ఈవేళ ఒక కమిషన్ నియమించడం, ఆ కమిషన్ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక కాలపరిమితిని కూడా నియమించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ వాళ్ళు కాపులు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. పుట్టుస్వామి కమిషన్ ఉంది, ఇంకా కమిషన్ ఎందుకు అని. పుట్టుస్వామి కమిషన్ అనేది 23 జిల్లాలకు సంబంధించినటువంటి కమిషను, 23 జిల్లాలకు సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఉంది తప్ప ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మన 13 జిల్లాలకు సంబంధించినటువంటిది కాదు. అంచేత ఈ రకంగా కాపుల్ని తప్పుదోవ పట్టించి రాజకీయ రణరంగంలో కాపులని ఒక ముడి సరుకుగా ఉపయోగించుకోవాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో మనం కీలుబొమ్మలుగా మారవద్దని దయవించి కాపు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కాపు సోదరులందరూ కూడా సమన్వయం పాటించి ఈ యొక్క రాబోయేటువంటి రోజుల్లో ఈ కాపులను బీసీల్లో చేర్చుకునేటువంటి విధంగా చిత్తశుద్ధితో మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కాపు కార్పొరేషన్ చైర్మన్ కృష్ణాజిల్లా అందరికీ నమస్కారం. నూటికి 100 రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమే ఈరోజు జరిగినటువంటి దురదృష్టకర సంఘటన. 2004 ఎన్నికలలో, 2009 ఎన్నికలలో ఎన్నికల మేనిఫెస్టోలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపులకు అన్యాయం చేశాడు. మేనిఫెస్టోలో పెట్టి ఏ రకమైన చర్య తీసుకోలేదు. 2014 ఎన్నికలలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో ఎక్కడా కూడా కాపుల గురించి ప్రస్తావించలేదు. మరి ఈ తరుణంలో మరి ఈ సమావేశాన్ని కాపుల ముసుగులో మరి కాపులకి తన తండ్రి అన్యాయం చేశాడు, తను అన్యాయం చేశాడు, ఈ రోజున తన గుండాలతో ఈ కుట్ర జరిపించి కాపులకు మరొక్కసారి అన్యాయం చేశాడని ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా గమనించాలి. మనల్ని పావుల్లాగా వాడుకుని మనల్ని మరి ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా కాపుల పేరుతో జరిగినట్లుగా చూపించి మనకు అన్యాయం చేసి చూపుతున్నాడు. కాబట్టి ఈ తరుణంలో మనమందరం కూడా సమయం పాటించాలి. ఇలాంటి కుళ్ళు రాజకీయాలను తిప్పికొట్టాలి. అందుకే మరి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 2